విశాఖలోని ప్రతిష్టాత్మకమైన డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పరువు రోడ్డున పడింది. దేశ విదేశాల్లో డ్రెడ్జింగ్ పనులు చేస్తూ వందల కోట్ల రూపాయల టర్నోవర్ కలిగిన ఈ సంస్థకు మకిలి పట్టింది. తప్పుడు పత్రాలతో కీలక పదవిలోకి వచ్చిన వ్యక్తిని, అది కూడా సంస్థ నుంచి ఏకంగా డిస్మిస్ అయిన వ్యక్తికి పదవి కట్టబెట్టారు. అలా ఎందుకు చేశారో అర్థం కాక అటు డీసీఐ ఇటు పోర్టు వర్గాలు తలలు బాదుకుంటున్నాయి. ఒక ప్యూన్ జాబ్ కావాలంటేనే ప్రైవేట్ సంస్థలు సవాలక్ష రూల్స్ పెడతాయి. అలాంటిది విశాఖ కేంద్రంగా నడుస్తున్న డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంస్థకు పూర్తి స్థాయి అర్హత లేని, అదే సంస్థలో డిస్మిస్ అయిన వ్యక్తికి సెలక్షన్ కమిటీ ఎండీ అండ్ సీఈఓ పదవి కట్టబెట్టేశారు. 2020లో ఆ సంస్థకు ఎండీ కమ్ సీఈఓ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. అదే ఏడాది డిసెంబర్లో ముంబైలో సెలక్షన్ కూడా జరిగింది. 28 మంది అప్లై చేసుకుంటే అందులో 7 సభ్యులను ఫైనల్ చేశారు. చివరకు జీవైవి విక్టర్ ను ఎంపిక చేశారు. ఇప్పుడు డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంస్థకు సీఈఓ ఎండీగా ఆయన కొనసాగుతున్నారు. గతంలో ఆ సెలక్షన్ లో అవకతవకలు జరిగినట్టు ఫిర్యాదులు వచ్చినా ఎవరూ పట్టించుకోలేదన్న ఆరోపణలున్నాయి. ఇప్పుడిదే విషయంపై సిబిఐకి, విజిలెన్స్, పోర్ట్ చైర్మన్ కు, అలాగే షిప్పింగ్ మినిస్టర్ కు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. జీవైవి విక్టర్ సమర్పించిన వివరాలు పరిశీలిస్తే అది ఫేక్ అని చిన్న పిల్లవాడికైనా అర్థమవుతోంది. 2000వ సంవత్సరంలో డిసిఐలో జూనియర్ అధికారిగా పనిచేస్తుండగా నాటి సిఎండి డిస్మిస్ చేసినట్లు రికార్డులో ఉంది. విక్టర్ ఫార్మాసిటికల్ కంపెనీల్లో పనిచేసినట్టు, పలు ఆర్గనైజేషన్లలో సభ్యుడిగా ఉన్నట్టు జాబ్ ఎక్స్పీరియన్స్ చూపించాడు. అంతేకాదు, ఆయన భాగస్వామిగా నెలకొల్పిన సంస్థలో ఉద్యోగిగా పనిచేసినట్లు లెటర్ తెచ్చాడు. మళ్లీ అదే సంస్థలో 10 పనిచేసినట్లు ఎక్స్పీరియన్స్ లెటర్లు తెచ్చాడు. ఏడాదిగా ఈ విషయం బయటకు రాకుండా ఉన్నతాధికారులు మేనేజ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు దీనిపై విజిలెన్స్ విచారణ చేస్తున్నట్టు తెలుస్తోంది. మిగతా సంస్థల్లో ఉన్నతాధికారుల నియామకాలు కూడా ఇదే తరహాలో జరిగాయా అన్న అనుమానాలు విజిలెన్స్ అధికారులు వ్యక్తం చేస్తున్నారు. స్పీకర్